ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురం. గురువారం నుంచి అంటే రేపటి నుంచి మనకి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా. మన ఛానల్లో ఈజీగా రుచిగా తయారు చేసుకోగలిగే ప్రసాదాలను ఈ 9 రోజులు రోజుకి ఒక ప్రసాదం చొప్పున అప్లోడ్ చేస్తాను. మీరు కూడా వీడియోలో చూపించిన టిప్స్ పాటిస్తూ రుచికరమైన ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించండి. ఇవాల్టి వీడియోలో మొదటి రోజు ప్రసాదంగా కట్టు పొంగల్ని రుచిగా తయారు చేసుకుందాము. ఎక్కువసేపున్నా గట్టిపడకుండా సాఫ్ట్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కుక్కర్ తీసుకొని 1 కప్పు వరకు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 1 అరగంట పాటు నానబెట్టుకుందాము. ఈలోపు మనం గ్యాస్ ఆన్ చేసి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పెసరపప్పు యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాడిపోకుండా దగ్గర ఉండి 6 నుంచి 7 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిల్ని కూడా రైస్తో పాటు 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. పప్పుని రైస్ని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. 1 కప్పు రైస్కి 3 కప్పుల వరకు వాటరు, 1 కప్పు పెసరపప్పుకి మరొక 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే టోటల్గా 6 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద నుంచి పక్కకు దించుకోవాలి. స్టీమ్ అంతా రిలీజ్ అయిన తర్వాత మూత తీసి కలుపుకుందాము. చూసారు కదా, కొంచెం పొడి పొడిగా కొంచెం సాఫ్ట్గా ఉంది కదా. మనకి కట్టె పొంగలి కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు 1 గిన్నెలో 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్లోకి యాడ్ చేసుకుందాము. ముందుగా మనం కుక్ చేసుకొని కలుపుకున్నాం కదా, ఈ రైస్లోకి యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. రెగ్యులర్ వాటర్ కాకుండా హాట్ వాటర్తో మనం రైస్ని మిక్స్ చేసుకుంటే ఉండకట్టకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. రుచికి తగినంత సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని గ్యాస్ని లొట్టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, జీడిపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం తురుము, 2 స్పూన్ల వరకు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకున్నవి, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. మాడిపోకుండా గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. పొంగలిలో 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం హాట్ వాటర్తో మిక్స్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది. పెసరపప్పు వేయించి యాడ్ చేసుకోవడం వల్ల కమ్మటి వాసన ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా 1 లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.